కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వొంటిమిట్ట గ్రామ శివారులో ఉన్న జామియా ఇస్లాం ట్రస్ట్ నందు నిరుపేదలకు అనారోగ్యంతో ఉన్నవారికి అంగవైకల్యం ఉన్నవారికి మౌజంలకు ఖురాన్ చదివేవారికి ఆరోగ్యం సరిగా లేని వారికి దాన ధర్మాలు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత అబ్దుల్ సోహాన్ మాట్లాడుతూ కులాలు మతాలు తేడా లేకుండా అన్ని కులాలు ఒకటే అని నిరుపేదలకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నామని అంతేకాకుండా నిరుపేద కుటుంబాలలో శుభకార్యాలకు తమ వంతు సహాయ కార్యక్రమాలు చూస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాజపల్లె గ్రామస్తులు మీడియా పరంగా మాట్లాడుతూ మా కుటుంబాలకు దీంతో ఆర్థికంగా మాకు ప్రతి నెల దాన ధర్మాలు చేస్తూ నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేస్తున్నారని ట్రస్ట్ అధినేత అబ్దుల్ సోహాన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మాది ఒంటిమిట్ట, మా పేరు నాగేంద్ర. కదిపెత్తు మాకు సాయం చేస్తున్నాడు, అలా ఆయన కాపాడాలి. ప్రతి నెల నెలకు 500 రూపాయలు నాకు డబ్బులు ఇస్తున్నాడు. పేరు వెంకటరమణ, చాలాబద గ్రామము. 4 సంవత్సరాల నుంచి మాకు అధినేత డబ్బులు ఇస్తున్నాడు. నెల నెలకు వచ్చి 500 రూపాయలు ఇస్తున్నాడు. బ్యాన్లు బీము ఇస్తున్నాడు. ఆయన కాపాడదు కాక శుభకార్యాలకు మహిళల్లో ఏం జరిగినా మా ఆయనకు సాయం చేస్తున్నాడు. ప్రతి నెల నెలకు నాకు 500 లెక్కిస్తాను, అధిగతిస్తాను. నాకు బీము గాలు పులికాయ అన్నీ కూడా ఇస్తున్నాడు. నాకు బిడ్డలు నాలుగు బిడ్డలు 4 ఏళ్ళు ఇస్తున్నాడు. 4 ఏళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నాడు. బీము గాలు కూడా నాకు ఇస్తున్నాడు. ఎంత సంవత్సరాలు నాకు ఇవ్వడం నెల నెల ఖచ్చితంగా నేను రాకపోతే ఇంటికైనా పంపిస్తాను. రాలేని పరిస్థితిలో ఉంటే నాకు ఇబ్బంది చేయలేదు. ఆయన బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. సోదరులరా, అన్నలరా, అక్కలరా, చెల్లెళ్ళరా, మానవుని యొక్క జీవితం యొక్క పరమార్థం దానం చేయడంలో ఉన్నది. ఎవరు ఏమి ఎతకుపారు, స్వార్థంతో జీవితాన్ని గడుపుతా ఉన్నారు. నాది నాది అనే ఎవరు ఇంతవరకు రాజులు కానీ చక్రవర్తులు ఎవరు వెంటబడి 1 రూపాయి ఎతకపోలేదు, ఎతకపోలేరు కూడా. మనం ఏదైతే ప్రపంచంలో మనం సహకరిస్తామో, దాన ధర్మాలు చేస్తామో, మనం ఆ యొక్క దాన ధర్మాలే మన ఇంట్లో పడితే ఇన్షాల్లా పరలోకంలో సమాధులు కూడా పరలోకంలో కూడా మనకు సహాయపడతాయి. దానం ఇచ్చిన వాళ్ళ యొక్క ధనము తరగదు. ఎవరైతే అవసరం కొరకు కష్టాల్లో ఉన్నారో, రకరకాల బాధల్లో ఉన్నారో, వారికి సహకరించిన దానివలన, మన శక్తి మేరకు సహాయం చేసిన దానివలన వాళ్ళ హృదయం ఎంతో ఆనందమవుతుంది. వాళ్ళు మన కోసం దీవెనలు ఇచ్చేవాళ్ళుగా తయారవుతారు. కాబట్టి ధనముని దానం చేయడం లేకుండా ఉండడం ఇది సరైన పద్ధతి కాదు. ఎవరున్నా కానీ కులం మతంలో అందరూ అన్నదమ్ములమే. మన శక్తి మేరకు మనము తప్పనిసరిగా దైవ మార్గంలో పేదలకు సహకరించాలి. వారి యొక్క అవసరాలను గమనించాలి. నిజమైన పేదోళ్ళు ఎవరంటే దావని అడుక్కుండేవాళ్ళు కాదు, దేవాలయాలకు అడుక్కుండేవాళ్ళు, మసీదులు కాడ దర్గాలు కాడ అడుక్కుండేవాళ్ళు కాదు. వాళ్ళు కష్టాలు బయటికి చెప్పుకోలేక బాధ అనుభవిస్తూ వస్తువులు గడిపేవాళ్ళు, ఇతరులు చేయి చాచి అడగలేనటువంటి వారిని గమనించి వారి ఇళ్లకు పోయి వారికి సహాయం చేసిన దానివలన చాలా మేలవుతుంది. మాకు ఈ నెలలో కూడా దేవుడి దయతో అల్హమ్దులిల్లా అందరికీ ఎవరికి ఎవరికి ఏమి ఇవ్వాలి మామూలు పేదలకు ఇవ్వడం జరిగింది. ఇన్షాల్లా దేవుడి ఏంటంటే సహకారం, అల్లా యొక్క సహకారం వాళ్ళ మానవులు చెప్తారు. వెనక్కి ముందుకు ఆడుతూ ఉంటారు. కొంతమందికి ఇవ్వలేక ఉంటారు, కొంతమంది పరిస్థితుల్లో ఇవ్వలేక ఉంటారు, కొంత మనసు లేక ఇవ్వలేకుండా ఉంటారు. కానీ ఆయన్ని ప్రక్కన పెట్టి నేను దైవం కోసం ఇన్షాల్లా ముందుకేస్తా అడుగేస్తూ ఉన్నాను. అల్లాహ్ మార్గాలు తెరిస్తే ఇంకా అధికంగా దాన ధర్మాలు చేయాలని సంకల్పంతో నేను కృషి చేస్తూ ఉన్నాను. దేవుడిదైతే అల్హమ్దులిల్లా పండగ సందర్భంగా అందరికీ పంచడం చాలా సంతోషమైంది. దీన్ని దేవుడు అంగీకరించాలి. మీ అందరూ మనస్ఫూర్తిగా మా కొరకు ఆశీర్వదించండి. వాఖరు దవాన్ అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.